ఒక కీలక సమావేశానికి వేదిక కానుంది. దక్షిణ భారత రాష్ట్రాల జల వనరుల ప్రాంతీయ సదస్సు జరగబోతోంది. 6 రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు హాజరవుతున్న ఈ సమావేశంలో నదుల అనుసంధానం, జల వనరులపై చర్చించనున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ సదస్సు హైదరాబాద్ బేగంపేటలోని తాజ్ వివాంటా హోటల్లో జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సమావేశానికి నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు సమావేశంలో పాల్గొనున్నారు. ఇందులో ప్రధానంగా గోదావరి, కావేరి నదుల అనుసంధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి నదులలో రాష్ట వాటా తేల్చే అంశంపై గట్టిగా వాదించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాన్ని సమావేశంలో చర్చకు తేవాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు నిర్ణయించారు. హిమాలయాల నుంచి మానస్, సంకోష్, తీస్తా, గంగా, సువర్ణరేఖ, మహానది మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాల్సిందిగా ఈ సమావేశంలో కోరాలని మంత్రి హరీష్ రావు భావిస్తున్నారు. హిమాలయాల నుంచి నదీ ప్రవాహాలను గోదావరికి మళ్లించడం ఒక్కటే భవిష్యత్ తరాల నీటి కొరతను తీర్చగలదని ఆయన ప్రతిపాదించబోతున్నారు. 938 టీఎంసీల నీటిని గోదావరికి లింక్ చేయడం వల్ల దక్షిణాది వాటర్ గ్రిడ్ పటిష్టమవుతుందని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హరీష్ ఈ సదస్సులో చెప్పబోతున్నారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్ 512, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకునేందుకు గతంలో తాత్కాలిక ఒప్పందం జరిగింది. 4 ఏళ్లైనా నీటి కేటాయింపులు తేలలేదు. తెలంగాణకు న్యాయంగా దక్కవలసిన వాటాను తేల్చిన తర్వాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని తెలంగాణ పట్టుబడుతోంది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకటించిన అనంతరమే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ణయించాలని డిమాండ్ చేయబోతోంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పాతవేనని, ఆన్గోయింగ్ ప్రాజెక్టులని మంత్రి హరీష్ రావు ఈ సమావేశంలో మరోసారి స్పష్టం చేయాలనుకుంటున్నారు. ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటకలోని కావేరి వరకు అనుసంధానం చేపట్టాలని కేంద్రం ఇంతకుముందు ప్రతిపాదించింది. గోదావరిపై ఖమ్మం జిల్లా అక్కినేపల్లి వద్ద బ్యారేజ్ నిర్మించాలని కేంద్రం సూచిస్తోంది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జున సాగర్కు ఎత్తిపోసి అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరికి తరలించాలని ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనపై గతంలో కేంద్రం సమావేశం నిర్వహించినప్పుడు నీటి లభ్యత, ముంపు తదితర అంశాలపై తెలంగాణ అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరి అనుసంధానం చేపట్టాలని కోరింది. అయితే దీనిపై మరింత అధ్యయనం చేసి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలి అని భావిస్తున్న కేంద్రం దక్షిణాది రాష్ట్రాలతో ఈ భేటీ ఏర్పాటు చేసింది. ఇదే సమావేశం వేదికగా ఏపీతో జల వివాదాలను కూడా లేవనెత్తబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కావేరి మళ్లింపు పథకంపై చర్చ సందర్భంగా గోదావరి నదిలో నీటి లభ్యత ఉందన్న ఆంధ్రప్రదేశ్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరకు వచ్చేసరికి నీటి లభ్యత లేదంటూ వాదిస్తోంది. దీన్ని ఇవాళ లేవనెత్తబోతున్నారు హరీష్ రావు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులకు మాత్రమే అపెక్స్ బాడీ ఆమోదం అవసరమనే విషయాన్ని ఈ సమావేశంలో గుర్తు చేయనున్నారు. మైనింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇతర రాష్ట్రాల మంత్రులు వారి వాదనను వినిపించనున్నారు.